చేశారు. అదే మెదక్ జిల్లా ముదిరాజుల ఓటుతో గెలిచిన చెప్పడం, ముదిరాజ్ తల్లించిన పాలతో కూడినటువంటి చెప్పడం, మరి పాలు తాగినటువంటి ముదిరాజ్ తల్లి పాలు తాగినటువంటి కేసీఆర్ ముదిరాజ్ జాతి దాదాపు 60 లక్షల జనాభా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను తారుమార్చే శక్తి ముదిరాజ్ జాతికి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా, ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా ఇవాళ ముదిరాజ్ జాతిని అవమానపరచడమే కాదు, వాళ్ళ ఆత్మగౌరవం మీద కుదిరినట్టుగా వాళ్ళ జాతి ఫీలవుతాం. ఇప్పటికే అనేక జిల్లాలలో అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మమ్మల్ని విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పకుండా గుణపాఠం చెప్పి తీరుతాం, మా సత్తాయిలో చాడటం, కేసీఆర్ కథ దిగేంత వరకు విశ్వసించమని చెప్పి నేను ప్రతిజ్ఞత చేశాను. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్కి ఆ గుణపాఠం చెప్పడం తప్పదని చెప్పి, ఆ గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ ముదిరాజ్ జాతి పేదలందరూ కూడా విధంగా విజ్ఞప్తి కృష్ణస్వామి సేవా సమితి నాయకుడు నగేష్ గారి అధ్వర్యంలో గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను భావించాను. కానీ వర్షాల వల్ల అంత గొప్పగా నిర్వహించలేకపోతే కృష్ణస్వామి ముదిరాజు గారు ముదిరాజ్ జాతిని ఐక్యం చేయడంలో, ముదిరాజుల పురోగమనానికి మార్గాన్ని అన్వేషించడంలో గొప్ప ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు ఇవాళ కృష్ణస్వామి ముదిరాజు గారు. కార్పొరేటర్గా, నగర మేయర్గా ఎదుగుతున్న హైదరాబాద్